నేను కనుగొనగలనా? దేవుని ప్రవచనాలన్నీ కూడా యేసు ప్రభు రానై ఉన్నాడు, ఈ లోకానికి లోకరక్షకుడు సమీపించే సమయం ఆసన్నమైనదని ప్రవచనాలు ఎత్తి చూపిస్తున్న దినాలు. కానీ ఆ దినాలలో ప్రభు ధర్మశాస్త్రాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాడు ఆసక్తితో, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుదినము ధ్యానం చేస్తున్నాడు. అనుదినము కూడా ఆ ధర్మశాస్త్రం యొక్క మాటలను బట్టి ప్రార్థన చేస్తూ, ప్రభువా నేను నిన్ను చూడాలి అని ఆశతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, అతని ఆశను దేవుడు చూశాడు. ఎక్కడ చూశాడు చెప్పండి? అనుజీవుడు చెట్టు కింద దాహముగని వేదనతో దేవుని కొరకు విలపిస్తూ, దేవుని సన్నిధిని నేను చూడాలి అని ఆశ కలిగిన ఆశను ప్రభు దూరాన ఉన్నప్పుడే ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతను యందు ఏ కపటము లేదు. దేవునికి సోదరము అల్లెలూయ. నిజముగా దేవుని వెతికేవాడు, నిజమైన విశ్వాసి, నిజమైన కుమారుడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు అందరూ విననల్లని ప్రజలుగా, ఆనాడు దేవునికి లోబడని వారిగా 400 సంవత్సరాలు వారిని విడిచిపెట్టినప్పుడు చెదరిపోయిన వారిలో విశ్వాసము కలిగిన వారి కొరకు దేవుడు రక్షించడానికి వచ్చాడు. దేవునికి సోదరము అలా, చెదరిపోయిన ఇశ్రాయేలీయులను మరలా తిరిగి తన బిడ్డలుగా చేసుకోవటానికి, విశ్వాసము కోల్పోయిన వారిని తిరిగి తన సొత్తుగా చేసుకోవటానికి 400 సంవత్సరాలు వారిని విడిచిపెట్టినప్పుడు దేవుని ప్రజలుగా ఉండవలసిన వారు చెదరిపోయి అనేక దేశాలకు వెళ్ళిపోయి బానిసలైపోయిన ప్రజలను ఆ విశ్వాసముతో అక్కడ ఉన్నవారిని బలపరిచి తన ప్రజలుగా చేసుకోవడానికి వారి మొర ఆయన విని తగిన కాలమున ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి సోదరము అని, తగిన కాలములో ఆయన వచ్చినప్పుడు నతనయేలు ఆశ కలిగి ఉన్నాడు దేవుణ్ణి చూడాలి అని, దేవుని కనులారా చూడాలి, ఆయన రక్షణ ఆనందాన్ని నేను చూడాలి, చూడగలనా అని ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉండగా, తప్పకుండా నీవు చూస్తావని ఫిలిప్పు అక్కడ చెప్పినప్పుడు, నజరేతులో యేసు ఉన్నాడు, ఎవరి కొరకు కనిపెడుతున్నాము? ఎవరినైతే లోక రక్షకుడు ఈ లోకానికి వచ్చి మనల్ని కాపాడుతాడు, మన శ్రమ నుంచి విడిపిస్తాడు, ఈ వేదనలు ఈ శ్రమలు ఈ బాధల నుంచి విడిపించే రక్షకుడు వస్తాడు అని మనం ఎదురు చూసాము. ఆ రక్షకుడు ఆయన బెత్లెహేములో నుండి ఈరోజు మన కొరకు వచ్చి ఉన్నాడు. దేవునికి సోదరము అల్లెలూయ. ఆ మాటను విని చూడటానికి వస్తున్న నతనయేలుని చూసి యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. దేవునికి సోదరము అల్లెలూయ. నిజముగా ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. దేవునికి సోదరము అల్లెలూయ. నిజముగా ధర్మశాస్త్ర ప్రకారముగా నా ప్రవచనాలను ఎరిగి నా లేఖన ప్రకారముగా విశ్వాసముతో ప్రార్థన చేసేవాడు, దేవుని రక్షణ కొరకు నిజముగా కనిపెట్టుకున్నవాడు, దేవుని రక్షణ కనులారా చూడాలని ఆస్తి కలిగిన వాడు ఇతడే అని దేవుడు అక్కడ పక్కనున్న వారికి తెలియపరుస్తున్నాడు. దేవునికి సోదరము అల్లెలూయ. అందుకు నతనయేలు అంటున్నాడు, అయ్యా బోధకుడా, నీవు నన్ను ఎప్పుడూ చూసి ఉండలేదు కదా, నేను నిన్ను ఎప్పుడూ చూసి ఉండలేదు కదా, నా గురించి నీవు ఎలా మాట్లాడుతున్నావు అని అన్నప్పుడు అంటున్నాడు, వీటికన్నా కూడా ఇంకా గొప్ప కార్యాలు నీవు చూస్తావు. దేవునికి సోదరము అలా, వీటికన్నా కూడా ఇంకా గొప్ప కార్యాలు చేయటానికి నేను నీ మధ్యలో ఉన్నాను అన్నప్పుడు ఆశ్చర్యపోయాడు. దేవునికి సోదరము అలా, ప్రభు మనకు ఈ లోకంలో ఆశ కలిగిన వారిని బలపరచుటకు వారి ప్రేమను తెలుసుకున్న దేవుడు మనలందరినీ కాపాడుట కొరకు, దరిద్రులను ధనవంతులుగా చేయుట కొరకు, అలాగే ఆశ కలిగిన ప్రాణాన్ని
తృప్తి పరచుట కొరకు ఈ లోకములో మన కొరకు ఆయన సన్నిధి మన మధ్యలో ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా చూడండి, లోక సువార్త చూడండి 24:3 చూడండి, మరియా అనేక మంది స్త్రీలు ప్రభువుని వెతకడానికి వెళ్ళారు. చూడండి, ప్రభువైన యేసు దేహము వారికి కనపడలేదు. ఇందును గురించి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములను ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలబడి వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు సజీవుడైన వాని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు. దేనికి స్తోత్రము. హల్లెలూయా. అక్కడ యేసు ప్రభువారిని ఆ దినమున సమాధి చేయబడినప్పుడు కొంతమంది స్త్రీలు ఆ సమాధిని దర్శించడానికి అక్కడికి వెళ్ళారు. సుగంధ ద్రవ్యములను పూసి ఆ సమాధికి ప్రార్థన చేస్తూ ప్రభు యొక్క దేహము కనపడినా కనపడకపోయినా సమాధికి మనము అక్కడ దేవుని యొక్క అలంకారం చేద్దామని వారు వెళ్ళారు. సుగంధ ద్రవ్యములు తీసుకున్నారు. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రభు మన కొరకు బలి అయిపోయిన దేవుడు ఆ సమాధినన్న చూసి వద్దామని వెళ్ళారు. ఆయన మాట ప్రకారం వెళ్ళినప్పుడు అక్కడ సమాధి తెరవబడి ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా అనేక మంది స్త్రీలు సమాధి తెరవబడి ఉన్నది, సమాధిలో ఎవరు లేరు కనుక ఇంకా మనము ఎవరిని వెతుకుతాం, వెళ్ళిపోదాం రండి అని అక్కడ వాళ్ళతో ఆ స్త్రీలలో కొంతమంది వెళ్ళిపోతూ ఉండగా ఆమె మరియా మాత్రం అంటుంది, నేను వెళ్ళను ప్రభువుని చూడందే నేను వెళ్ళను అంటుంది. దేవునికి స్తోత్రము. అలా చూడండి 20 యోహాను సువార్త 20:13 ఆమె ఏం చేస్తుంది చెప్పండి. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నామని ఆమెను అడగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను, కాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుచున్నావు వెతుకుస్తున్నావు అని ఆమెను అడుగగా ఆయన తోటమాలి అని అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచాను, ఆ మాటకు బోధకుడు అని అర్థము. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దని ఆమెతో చెప్పి ఉన్నారు. ఆమెతో అనేక మంది ఆమెతో వచ్చిన వారు వెళ్ళిపోతే మరి అంటుంది, నేను యేసు ప్రభుని చూడకుండా వెళ్ళను, ఆయన ఎక్కడైతే ఏ సమాధిలో నేను చూస్తా ఉండగా ఆయనను పెట్టారో ఆ సమాధిలో ప్రభు కనపడే వరకు ఆ దేహము అక్కడ సమాధిలో ఎవరైతే తీసుకువెళ్ళారో ఆ సమాధిలోని మరలా పెట్టేంత వరకు కూడా నేను ఇక్కడి నుంచి కదలను అని ప్రార్థన చేస్తుంది, ఏడుస్తుంది. కనుక అక్కడ ఆమె ఏడుస్తుంది, అనేకులు అక్కడ ఆమె ఓదార్చలేని పరిస్థితి కలుగుతున్నప్పుడు యేసు ప్రభు ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఇదిగో మృతుల లోకంలో ఇక ఆయన ఉండడని తెలియపరిచారు కదా, నా దూతలు తెలియపరిచారు కదా అని అన్నప్పుడు, లేదు ప్రభువా నేను నిన్ను చూడనే వెళ్ళనే వెళ్ళను. దేవునికి స్తోత్రము. అలా పట్టుబట్టి ప్రార్థన చేస్తూ కన్నీటితో విలపిస్తూ నా ప్రభువుని వెతుకుతున్నానయ్యా,
ఆయన సూడండి నేను వెనక్కి వెళ్ళనే వెళ్ళను, దేవునికి స్తోత్రము హల్లెలూయా అని చెప్పి పట్టుదలతో ప్రార్థన చేసింది, పట్టుదలతో ఏడిసింది. ప్రభువే ఆమెకి ప్రత్యక్షమై అమ్మా మరియా అని చెప్పి పిలిచి ఆమెని ఓదార్చి తండ్రి దగ్గరకు వెళ్ళక మునిపే మొదటి పునరుద్ధానమైన శక్తిని ఆమె చూడగలిగింది. దేవునికి స్తోత్రము హల్లెలూయా. మొదటి పునరుద్ధానం ఈ లోకములో మరణాన్ని జయించి సజీవుడిగా లిగిచి తండ్రి దగ్గరకు వెళ్ళక మునిపే మొదటి పునరుద్ధాన దర్శనాన్ని మరియా కనులారా చూడగలిగింది. దేవునికి స్తోత్రము హల్లెలూయా. ఆమె కనులారా చూస్తేనే కానీ నేను వెళ్ళనే వెళ్ళను అని ఆమె పట్టుదలతో ప్రార్థన చేసింది. కనుక దేవుడే అన్నారు చెప్పండి, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నా, నన్ను జాగ్రత్తగా వెతుకువారు మాత్రమే నన్ను కనుగొందురు కనుగొంటారు. దేవునికి స్తోత్రము అల్లే. కనుక యేసు ప్రభు వారు మనము జాగ్రత్తగా వెతికితే ఆయన సన్నిధి మన మధ్యలోనే ఉంటుంది. ఆయనను మనము చూడాలి అని, ఈ కార్యము నాలో జరగాలి అని, ఆయన నన్ను ఆశీర్వదించేంత వరకు నేను వదలను, ఆయన పాదాలు పట్టుకునే ఉంటాను అని యాకోబు ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలీయుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రము అలా. యాకోబు పట్టు విడలేదు. నేను ధనాన్ని సంపాదించుకున్నానయ్యా, నాకు అడిగినవన్నీ ఇచ్చావు, కానీ నాకు రక్షణ లేదు. ఈరోజు ఈ లోకంలో ధనము పెరిగింది, శత్రువులు ఎక్కువైపోయారు, కనుక నన్ను వారు నా ప్రాణము తీయాలి అని నా మీద వారు పొంచి ఉన్నారు. కనుక నేను ఈ డబ్బు నా ఈ ధనము నాకు అవసరం లేదు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే, నీవు నన్ను దీవిస్తేనే నేను నీ సన్నిధి నుండి వెళతాను అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించి ఆ రోజు నుంచి అతని శాపాన్ని అతని యొక్క పాపము కొట్టివేసి ఇశ్రాయేలీయుడిగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రము అలా. కనుక దేవుడి సన్నిధిలో మనం ఆయనను వెతకాలి. ఈ క్షణము దేవుడి సన్నిధిని మనం వెతికినప్పుడు తప్పకుండా ఆయన వెతికే వారికి తప్పకుండా దర్శనమిచ్చే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము అలా. మరియా కన్నులారా చూసింది ప్రభువే. ప్రభువా నేను ఈరోజు నాలో ఉన్న వేదన తీరిందయ్యా, ఆ మరణ లోకములో మిమ్మలను దేహముతో ఆ దేహమును చూడాలని ఆ సమాధి చూడాలని వచ్చాను, సజీవుడిగా నేను చూచాను, ఈ జన్మ నాకు సాలయ్యా, దేవునికి స్తోత్రము అల్లయా అని చెప్పి ప్రభు సువార్తను ప్రభు మాటను అనేకులకు ఆమె సువార్తను ప్రకటించే శక్తిని కూడా ఆమెకు దేవుడు కలగచేశాడు. దేవునికి స్తోత్రము. ఆమె మరియా యేసుకులు ఏం చేశారు చెప్పండి. పండుగ దినమున, పండుగ జరుగుతున్న దినాలలో యేసు ప్రభు వారిని వారు మర్చిపోయారు. చూడండి లూకా సువార్త 2:44 నుంచి చూడండి. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక, ఆ సంగతిని వారు ఎరుగక, ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం సాగిపోయి తన బంధువులలోనైనను వారిలోనైనను ఆయన వెదుకుచుండిరి. ఏం చేస్తున్నారు చెప్పండి, బంధువులలోనైనను వారిని వెతుకుచుండిరి ఆయన కనబడనందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు వారు తిరిగి వచ్చిరి. మూడు దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్యలో కూర్చుండి వారి మాటలను ఆలకించుచున్నారు. యేసు ప్రభు వారు మరియా పండుగ సందర్భంలో ఎక్కడికి వచ్చారు చెప్పండి. యెరూషలేములోనికి వచ్చారు. యెరూషలేములో వచ్చినప్పుడు యేసు ప్రభు వారు, యెరూషలేము ఆయన యొక్క ఆలయమై ఉన్నది, ఆయన నివాసం, ఆయనకు అనేక పనులు ఉన్నాయి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పండి.
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు ఆయన పుట్టియున్నాడు. వచ్చియున్నాడు. దేనికి సోద్రము? హల్లెలూయా. ఆయనకు ఇష్టమైన మనుషులను, ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము సంతోషము కలుగునుగాక. దేవునికి సోద్రము. హల్లెలూయా. కనుక ఆయనకి ఇష్టమైన మనుషులతో మాట్లాడుతున్నారు. ఆయనకి ఇష్టమైన మనుషులు ఎవరైతే ఆయన కొరకు ఆస్తి కలిగి ఉన్నారో వారందరినీ ఆయన వెతుకుతూ వారితో మాట్లాడుతూ ఆయన ఉంటే వారి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు చెప్పండి? వారైతే కుమారుడు మనతోనే ఉన్నాడు అనుకుని వారు మాటల సందర్భంలో కానీ షాపింగ్లో కానీ అలాగే బంధుమిత్రులతో కలిసి ఏం చేస్తున్నారు చెప్పండి? ఇంటికి చాలా దూరం వెళ్ళిపోయారు. 3 దినాలు ప్రయాణం చేసే అంత దూరం వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన తరువాత ఏది కుమారుడు యేసు ప్రభు వారు వేరి అని ఎత్తుకుతుంటే వారికి ఎక్కడా కూడా కనపడలా. దేవునికి సోద్రము. అల్లెలూయ. పండగ ఆలోచన, పండగలో వారు ఏమెత్తుతున్నారు చెప్పండి? బంధువులను, అలాగే వారికి కావలసినవన్నీ ఎత్తుకుంటున్నారు. కానీ యేసు ప్రభు వారు ఆయనకు కావలసిందేదో ఆ పని చేయడానికి లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి సోద్రము. అల్లెలూయ. యేసు ప్రభు వారి ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఆయన చిన్నవాడే, కానీ ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆ దేవాలయంలో ఎవరైతే ఆస్తి కలిగి వచ్చారో, ఎవరైతే అక్కడ వేదన పడుతున్నారో వారందరి ఆస్తులు తీరుస్తున్నాడు. తల్లిదండ్రులు అయితే వారు ఆలోచన ప్రకారంగా షాపింగ్ చూసుకుంటూ సంతోషంగా బంధువులతో ఆనందంతో ఒకరికి ఒకరు వెళ్ళిపోయారు. దేవునికి సోద్రము. హల్లెలూయ. పండగ సందర్భాలలో అనేక మాటలు ఉంటాయి. కనుక ఎన్నో మాటలు మాట్లాడుకుంటూ ఆయన కుమారుణ్ణి వారు మర్చిపోయి వెళ్ళిపోయారు. కానీ చాలా దూరం వెళ్ళిన తరువాత ఏది ప్రభువేడి ప్రభువేడి కుమారుడేడని చూస్తే వారికి కనపడాల. దేవునికి సోద్రము. హల్లెలూయ. బంధువుల దగ్గరికి వెళ్ళారు, అలాగే ఇంటింటి తిరుగుతున్నారు, అలాగే ఎవరిని అడిగినా సమాధానం చెప్పటలేదు. మనం ఎక్కడికి వెళ్ళాం? యెరూషలేములోకి వెళ్ళాం, దేవాలయంలోనికి వెళ్ళాం, మరలా అక్కడికే వెళదామని చెప్పి వారు 3 దినాలు ప్రయాణం చేసి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఆయన ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాడు. దేవునికి సోద్రము. అలా ఆయన ఎక్కడ, ఏ రీతిగా ఆయన ప్రజలు ఏ రీతిగా దాహముగా ఉన్నారో, ఏ రీతిగా ఆయన ప్రజలు వేదనతో ఉన్నారో, ఆ దినములలో పండగ దినాలలో ఆస్తి కలిగి ప్రభు సన్నిధిలో ఎంతమంది విలపిస్తున్నారో వారందరి మధ్యలో ప్రభు అక్కడ ఉన్నాడు. దేవునికి సోద్రము. అలా ఆ విషయాన్ని కనుగొని ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఆ పండగ దినాలలో మనం ఏం చేస్తాం చెప్పండి? మన పిల్లల్ని విడిచిపెట్టేస్తాం, అలాగే మ్యాచింగ్ సెంటర్ చూసుకుంటాం, అలాగే రకరకాలైన మ్యాచింగ్లు ఉంటాయి మనకి. ఈ మ్యాచింగ్లో మనము పండగ సందర్భాలలో మన ముఖ్యమైన విషయాలు ప్రభువుని మర్చిపోయేవారు ఉన్నారు. దేవునికి సోద్రము. హల్లెలూయ. అలాగూ మరియా మరి యోసేపులు కూడా ఆ మాటల సందర్భాలలో వారి యొక్క పండగ సంతోషంతో వెళ్ళిపోయారు. కానీ ప్రభు అయితే ఆశ కలిగిన వారిని వారిని దర్శించడానికి ఉన్నాడు. దేవునికి సోద్రము. హల్లెలూయ. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ లోకంలో ఆశ కలిగిన ప్రతి ఒక్క ప్రాణమును తృప్తిపరుస్తానికి మీరు నన్ను వెతకండి, సమస్తము మీకు నేను తోడుగా ఉన్నాను అని ప్రభు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవునికి సోద్రము. హల్లెలూయ. కనుక దేవుడు ఈ లోకంలో మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన మన కొరకు ఏమయ్యాడు చెప్పండి? దరిద్రుడు ఆయన. దేవునికి సోద్రము. అల్లెలూయ. కనుక ఆయన నీవు ఎక్కడ ప్రార్థన చేస్తున్నావు, ఏ రీతిగా ఎటు ఎటు తిరుగుతున్నావు, ఆయన నిన్ను నతనయ్యను అంటున్నాడు. నీవు అంజూరపు చెట్టు కింద నా కొరకు దాహము కొనినప్పుడే నేను నిన్ను చూసి ఉన్నాను. దేవునికి సోద్రము. అల్లెలూయ. నా సన్నిధికి రాకక మునిపే నేను పూర్తిగా నీ గురించి తెలుసుకొని
ఉన్నాను అని ప్రభు అక్కడ తెలియపరుస్తున్నాడు. మనకు అనేక శ్రమలు, వేదనలు, శోధనలు. మనం ప్రార్థన చేసినప్పుడు అనుకుంటాం, ప్రభు నా ప్రార్థన వింటలేదు అని అనుకుంటాం. కానీ ఆయన నీ కొరకు ఒక సమయాన్ని చూస్తున్నాడు. ఆయన నిన్ను రక్షించటానికి ఆయన సన్నిధి నీకు తోడుగా ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈరోజు మనమంతా కూడా ప్రభు సన్నిధిలో ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు ప్రభువుని ముందు జ్ఞాపకం చేసుకునండి. ఆయన సన్నిధిలో ఆయనకి ఇష్టమైనది ఏదో మనం ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఆయనకు ఏ రీతిగా మన హృదయాన్ని అర్పించాలో ఆ ప్రార్థనలో మీరు ఉండండి. కానీ ఆయనను మర్చిపోయి పండగ చేసుకుంటే అది దండగని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా అనేకులు పండగ చేస్తున్నారే కానీ ప్రభువుని మర్చిపోతున్నారు. అలాగూ కాకుండా ప్రభు సన్నిధిలో మనము ఆయనను కనుగొని తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు ఏ రీతిగా ప్రభు సన్నిధికి వచ్చి మరలా వారు పాత మార్గములు వెళ్లకుండా తిరిగి మరలా కొత్త మార్గాలలో వెళ్ళారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక తూర్పు దేశంలో దేవుని వర్తమానం తెలుసుకున్నారు. వారిని వారు బయలుదేరారు. ఎక్కడ చెప్పండి, యేసు ప్రభుని కనుగొనాలని, ఆశతో కనుగొనాలని బయలుదేరారు. కానీ వారు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? యేసు ప్రభు ఎక్కడ జన్మించాడో అక్కడికి వెళ్ళవలసిన వారు హేరోదు దగ్గరకు వెళ్ళారు. దేవునికి స్తోత్రము. హేరోదు దగ్గరకు వెళ్ళమని దేవుడు చెప్పాల వారు. ఎందుకండి అక్కడ బెత్తలహేముకు వచ్చామనుకుంటున్నారు. యూదయా దేశములు, ఎరుషలేములు దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారు. ఎరుషలేముకు రాగానే ఆయన ఉండేది ఎక్కడ చెప్పండి? రాజుగారి కోటలో ఉంటాడు అనుకున్నారు. అది తప్పు వారి ఆలోచన. వారు ఎక్కడున్నారు చెప్పండి? యేసు ప్రభు వారు బెత్తలహేములో. మరి ఎక్కడ చెప్పండి? మరి ఆ యొక్క గృహములో యేసేపు ఇంటిలో ఉన్నాడు. కనుక అక్కడికి ఎరుషలేముకు వచ్చారు. కానీ మరలా వారు ప్రార్థన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయలేకపోయారు. అంత దూరం నుంచి ఆస్తి కలిగి వచ్చారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత వారి సొంత మార్గంలో నడిచారు. అక్కడ హేరోదు దగ్గరకు వెళ్ళారు. హేరోదు ఏం చేశారు చెప్పండి? క్రూరుడై ఉన్నాడు. ఎందుకండి? యేసు ప్రభు నేను రాజు కాకుండా వేరే రాజు జన్మిస్తాడా? అంత దూరం నుంచి వీరు వచ్చారు అంటే అది నిజమే అని చెప్పి ప్రవచన గ్రంథాలని చూసినప్పుడు ఆ ప్రవచనకర్తలు అంటున్నారు, ఇది నిజమే. యూదయా దేశములో బెత్లహేములో యేసు పుడతాడు అనే ప్రవచనం ఉన్నదయ్యా, ఇది నిజమే అని చెప్పినప్పుడు అక్కడ హేరోదు ఎంతగానో కలవరపడ్డాడు. ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత ఏంటని చెప్పండి, ఆ తూర్పు దేశంలో మరలా ఆ జ్ఞానులు నక్షత్రం ఏ రీతిగా వారి కనపడిందో ఆ నక్షత్రం మరలా వారి బయటికి రాగానే యేసుప్రభు దగ్గరకు తీసుకువెళ్ళింది. యేసుప్రభుని చూశారు. అక్కడ యేసుప్రభు దగ్గర నుంచి మరలా వారు వెనక్కి హేరోదు దగ్గరకు వెళ్లకుండా అక్కడ దేవుడు అంటున్నాడు, తిరిగి మీరు మరలా వేరే మార్గము గుండా వెళ్ళిపోండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుణ్ణి చూస్తున్నారు కనుక మీ మార్గాలు ఎలా ఉండాలి చెప్పండి? నూతనం అవ్వాలి. పాత స్వభావాలు, పాత హృదయాలు ఇక మీకు ఉండని ఉండకూడదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యేసు ప్రభుని మీరు కనుగొంటే, యేసు ప్రభు సన్నిధిలోనికి మీరు నిజముగా వస్తే, ఆయనను ఆరాధించేవారైతే, ఆయన మిమ్మల్ని దర్శిస్తే మీ స్వభావాలు, మీ హృదయాలు మారిపోవాలి. కనుకని తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు హృదయాలు మారిని తక్షణమే తిరిగి వేరే మార్గము గుండా వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకని వారు ఏమన్నారు చెప్పండి? యేసు ప్రభు వారు వారు జ్ఞానులయ్యి ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మనము యేసు ప్రభు ఆ సన్నిధిలో మనము ఉన్నప్పుడు, ఆయనను ఆరాధించినప్పుడు, ఆయన పండుగ జరిపినప్పుడు మన హృదయం ఆ సంవత్సరము ఆ దినము మన హృదయాలు మారాలి. ఆ రోజు నుంచి మన స్వభావాలు మారి జ్ఞానులు వలె
తూర్పు దేశములో ఉన్న జ్ఞానులు ఏ రీతిగా సంతృప్తితో సమాధానముతో వెళ్ళి ఉన్నారో అలాంటి యొక్క సమాధానం పొందాలి అని యేసు ప్రభు దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీకు సమాధానాన్ని ఇవ్వటానికే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మీకు సమాధానము కలుగును కాక. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగున ఆశ కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడతాడు. కనుక దేవుడు ఈ లోకములో ఎందుకు వచ్చాడు అండి? నీ స్వభావాలు మార్చాలని, నీ దరిద్రత్వాన్ని, నీ ఆలోచన, నీ పాపపు స్వభావాలు మారాలి అని. ఈ సంవత్సరం నుంచైనా నీలో నూతన జీవితము నీవు ఆయన కొరకు జీవించాలి అని. వేరే జాబ్ ఇచ్చాడు దేవుడు. 2 నెలలు అవుతుందనమాట. అప్పటి నుంచి కొంచెం చాలా వరకు తగ్గుముఖం పెట్టినాయి. ఎంత ప్రార్థన చేసినా ఎంత చేసినా అక్కడ వాతావరణం కూడా అనుకూలపరచాలి కదా అని చెప్పేసి మేము అనుకునేవాళ్ళం. కొద్దిగా ఇప్పుడు బాగా 3 వంతుల దాకా తగ్గిపోయినాయండి. దేవునికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. తర్వాత ముఖ్యంగా ఏంటంటే అసలు ఈ సాక్ష్యము ఈరోజు నేను మీ మధ్యన నన్ను దేవుడు ఉంచాడని చెప్పేసి నేను ఎంతగానో ఆశపడుచున్నా నమ్ముచున్నాను అనమాట. ఈ ఆరాధన ఇంత ఘనంగా జరిగింది ఇస్తున్నందుకు దేవుడికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. 10:30కి నేను ఇక్కడ ఆమె పరిచయం చేసి ఇంటికి తీసుకెళ్ళడానికి నన్ను ఫోన్ చేసింది అమ్మని. ఫోన్ చేసినప్పుడు నేను బర్త్డే వేసుకొని వస్తున్నాను. ఇలా నేను యూట్యూబ్లో మామూలుగా ఎన్నో వీడియోలు చూస్తుండేవాడిని అనమాట అండి. అక్కడ చిన్న చిన్న యాక్సిడెంట్లు, లైవ్ యాక్సిడెంట్లు అని చెప్పేసి ఎంతో చూస్తుండేవాడిని. రోడ్డు మీద నుంచున్న సేపు నుంచుంటారు బైక్లు వేసుకొని కానీ ఏదైనా కానీ. అలా రోడ్డు దాటుతున్నప్పుడు వెంటనే వచ్చేసి ఏదో కారు వచ్చేసి గుద్దేసి ఎంతో దూరం పోయి పడిపోతుంటారు అనమాట. అలాంటి వీడియోలు నేను ఎన్నో చూస్తుండేవాడిని. అలాంటిది ఈ జీవితంలో నాకు ఈరోజు జరిగింది. దేవుడు నన్ను ఎంతగానో మరి రక్షించాడని నేను అనుకుంటున్నాను. మరి నా పట్ల ఆయన ఏమి ఇదై ఉన్నాడో కానీ నాకైతే తెలియదు. నేనైతే దేవుని పనిలో ఎంతో వెనుకబడి ఉంటున్నాను. అయినప్పటికీ నా మీద దేవుని ప్రేమ ఎంతగానో ఉన్నది. అక్కడ నుంచొని ఇలా ఇటు చూసినాను, 2 బైకులు వస్తున్నాయి. ఇటు పక్క చూసినప్పుడు కూడా ఏం రావట్లేదు. అప్పటికీ ఇటు చూసి 2 బైకులు వస్తున్నాయి. ఆ 2 బైకులు వెళ్ళినాక ఇటు ఆడదామనుకుంటున్నాను. ఇలా పెద్ద సౌండ్ చేసుకుంటూ టాటా సుమో వస్తుంది అనమాట. టైర్లు బ్రేక్ సర్వమని చాలా సౌండ్ వచ్చింది. ఏంటది సౌండ్ అని ఇలా చూసి కొంచెం మూవ్ అయ్యాను. ఇలా చూసేటప్పటికీ కారు అతను ఎంతో కంట్రోల్గా వచ్చి కొంచెం రైట్ సైడ్ తీసుకుని అలా వెళ్ళి కొంచెం దూరం వెళ్ళినాక ఆపాడు అనమాట. నేనేమాత్రం కొంచెం 2 అడుగులు వచ్చేసినా కానీ అసలు నన్ను కొడితే నేను ఆ యాక్సిడెంట్ లాగా అసలు ఎక్కడో పోయి పడేవాడిని. ఆ కారు కూడా వచ్చేసి మన సన్నిధి గోడ గుద్దుకునేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. అంత స్పీడ్లో ఉండి కూడా అంత కంట్రోల్ చేశాడు దేవుడు. ఆ డ్రైవర్కి కూడా ఎంతో జ్ఞానం ఇచ్చాడు నాకు, నన్ను కూడా ఎంతో రక్షించాడు. ఇంత గొప్ప కార్యం చేసిన దేవునికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా కుమారుడు చదువు విషయంలో కానీ కావాల్సిన దర్శాహ విషయం అంతటా కూడా తోడుగా ఉండేవని మీ అందరినీ అయ్యగారిని అమ్మగారిని ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను. మీ అందరిని కూడా ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించునుగాక.